हाई फ्रेंड्स, वेलकम टू मन ऊर रुचुलु। नेनु मी लावण्या। फ्रेंड्स, इवाल्टी वीडियोलो नेनु मीकु रेस्टारेंट स्टाइल पनीर बटर मसाला करी नेनु चूपिस्तुन्नानु। सो दीन कोसम अयिते मुंदुगा नेनु ओक कड़ाई पेट्टेसुकुन्नानु। जस्ट ओक स्पून मात्रं बटर वेसुकुन्नानंडि। अंड इक्कड नेनु ओक हाफ केजी टमाटा अन्नमाट, अंटे पेद्दविगा ओक 5 तीसुकुन्नानु। सो ओक हाफ केजी उंडोच्चुवि, మనకు ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి అన్నమాట. నేను ఇక్కడైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే ఎండుమిర్చి వచ్చి ఒక 6 లేదా 7 అన్నమాట. సో నావి చిన్నవి కనుక నేను ఒక 7 ఎండుమిర్చి వేశాను. ఒక 2 స్టార్ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క, కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, 2 యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3/4 స్పూన్ అండి, అంటే 3/4 స్పూన్ అన్నమాట. ఇది చాలా చిన్న స్పూన్ కదా, సో మీకు ఫుల్గా అనిపిస్తుంది ఇది. అండ్ ఒక చిన్న కప్పు జీడిపప్పు అన్నమాట. సో ఇవన్నీ వేసాక మనమైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి ఒకసారి అన్నట్లు మనం ఈ విధంగా ఒకసారి కలుపుకుంటే మొత్తం కూడా బాగా కుక్ అవుతాయన్నమాట. సో మనకు ఎండుమిర్చి, టమోటా అన్నీ కూడా బాగా కుక్ అవ్వాలి. ఒక 5 మినిట్స్కి ఒకసారి మనము ఈ విధంగా కలుపుకున్నామంటే సరిపోతుంది. సో ఇక్కడ మరో 5 మినిట్స్కి ఇంకొకసారి ఈ విధంగా కలుపుతున్నానమాట. సో మనకు అన్నీ కూడా బాగా ఈవెన్గా కుక్ అయిపోతాయి. సో ఈ విధంగా కొంచెం అంత కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ఫైనల్లీ మనకు ఒక 15 మినిట్స్కి అన్నమాట ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ కూడా బాగా డ్రై అయిపోతుంది కదా. ఇంకా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలండి. ఇది కూల్ అయిన తర్వాత మనమైతే దీన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడంతా పూర్తిగా కూల్ అయిందండి. చల్లారిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో మనకు గ్రేవీ అంటే ఇదే వస్తుంది. సో వాటర్ కూడా వేయనవసరం లేదు, ఎందుకంటే టమోటాలు మనం ఎక్కువ వేసాం కనుక టమోటా చాలా స్మూత్గా వాటరీగా ఉంటుంది కనుక. సో మనం వాటర్ అంతా కూడా ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మనకు ఈ విధంగా మిక్సీ పడితే పేస్ట్ అనేది రెడీ అవుతుంది. సో ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో నేను మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకుంటున్నాను. సో మనకు పన్నీర్ బటర్ మసాలా కనుక ఆల్మోస్ట్ మనం బటర్తోనే చేసేయచ్చు. నేను ఇక్కడ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఇవి కొంచెం మెల్ట్ అయ్యే వరకు 1 నిమిషం అలా కలుపుకొని, పచ్చిమిర్చి అలవాటు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత మనం ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదా, సో మిరప్పొడి అన్నమాట. సో నేను ఇక్కడ వచ్చి 2 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసాను. సో కారానికి సరిపడా అన్నమాట. కొంతమంది కొంచెం ఘాటు ఎక్కువ, షాప్స్ది అయితే మనకు ఘాటు ఎక్కువ ఉంటుంది కనుక 1 to 1.5 స్పూన్ సరిపోతుంది. సో మనం మిరప్పొడి వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఆ పొడి మనకు పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ మనము ఈ విధంగా బటర్లో బాగా వేపుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. సో 1 మినిట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్. సో ఆ మసాలా పేస్ట్ వచ్చి మొత్తం కూడా మనం ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. సో మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని పూర్తిగా కలిపేసేసుకొని సేమ్ అదే మిక్సీ జార్లో కొంచెం మళ్ళీ ఒక 1/2 గ్లాస్ నుంచి 1/2 గ్లాస్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలాగా వేసుకోవాలి.
సో ఇప్పుడు మనం వాటర్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఫైనల్లీ సాల్ట్ అనేది వేస్తున్నాను. నేను ఫస్ట్ నుంచి సాల్ట్ అనేది ఎక్కడ యాడ్ చేయలేదు కనుక ఇక్కడ ఒక 2 స్పూన్స్ నుంచి 2.5 స్పూన్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో సాల్ట్ వేసాక మళ్ళీ ఒక్కసారి అలా కలిపేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మనం సిమ్లో కానీ మీడియంలో కానీ 3 to 4 మినిట్స్ పాటు ఈ విధంగా కుక్ అవ్వనిద్దాం. సో మనకి ఇక్కడ బాయిల్ అనేది స్టార్ట్ అయింది, బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి. సో కసూరి మేతి అవైలబుల్ లేని వాళ్ళు మెంతి పౌడర్ వేసుకోవచ్చు, కానీ కసూరి మేతి వేస్తేనే ఆ టేస్ట్ అండి, సూపర్ టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట కసూరి మేతితో. సో కసూరి మేతి కొద్దిగా మనం తీసేసుకొని బాగా నలిపి ఇందులో యాడ్ చేయాలి. కసూరి మేతి అంటే ఏం లేదండి, మెంతాకు బాగా డ్రై చేసింటారనమాట అదే. సో మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలంటే ఓకే, నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇవన్నీ వేసాక 1-2 మినిట్స్ మళ్ళీ కొంచెం మరిగించేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ నేను నాదొచ్చి మిల్కీ మిస్ట్ పన్నీర్ అనమాట, ఇది ఆల్రెడీ క్యూబ్స్లోనే వస్తుంది కనుక నేను కట్ చేసే పని లేదు. సో పన్నీర్ వేసేసుకొని ఒకసారి మొత్తం ఇది కలిపేసేసుకొని సిమ్లోనే 3 to 4 మినిట్స్ మళ్ళీ మనం ఒక్కసారి ఉడికిద్దాం. సో మనకు 3 to 4 మినిట్స్ మనం మళ్ళీ సిమ్లోనే మగ్గించడం వల్ల కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. పన్నీర్ ముక్కలకంతా కూడా మసాలా బాగా పడుతుంది. సో ఇక్కడ చూడండి మనకంతా కూడా కంప్లీట్గా కర్రీ కూడా బాగా థిక్ అయిపోయింది. సో పన్నీర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. సో ఇంతే అన్నమాట, ఇదైతే ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇది చపాతీ, రోటీ, ఫుల్కా దేనికైనా కానీ సూపర్గా ఉంటుంది. కరెక్ట్గా మనకు సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుందండి, టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. సో ఫైనల్లీ మనము డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూన్ మనం బటర్ అనేది ఇందులో యాడ్ చేసామంటే ఆ బటర్ అంతా కూడా ఈ కర్రీకి కొంచెం మెల్ట్ అయ్యి టేస్ట్ అనేది ఫైనల్లీ సూపర్ అంటే సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఫైనల్లీ వేడి వేడి చపాతి, పనీర్ కర్రీ, పనీర్ బటర్ మసాలా సూపర్ అంటే సూపర్, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.